మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 72వ జన్మదిన వేడుకలను ప్రకాశం జిల్లా దోనకొండలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి ప్రముఖ రాజకీయ నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో దోనకొండ మండలం వైఎస్ఆర్సీపీ కన్వీనర్ కాకర్ల కృష్ణారెడ్డి, మాజీ కన్వీనర్ కందుల నారాయణ రెడ్డి, దోనకొండ సర్పంచ్ గ్రేస్ కుమారి మరియు మండలంలోని పలువురు సర్పంచులు పాల్గొన్నారు. అదే విధంగా స్థానిక రైతు భరోసా కేంద్రంలో వైఎస్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా రైతు నేస్తమైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు రైతు దినోత్సవం జరుపుకోవడం కూడా ఎంతో ఆనందంగా ఉందని వారు తెలిపారు. డెబ్బై రెండవ పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు రాష్ట్ర నలుమూలలా ఒక పండగ వాతావరణంగా జరుపుకుంటా ఉన్నారు. మరి అందులో భాగంగా మేము కూడా ఈ దొనకొండ మండలంలో మరి ఈ కార్యక్రమాలను భారీ ఎత్తున చేపట్టి ఉన్నాము. మరి అందులో భాగంగా చేసిన వైఎస్ఆర్ పార్టీ అభిమానులకి, కార్యకర్తలకి, నాయకులకి, పత్రికా విలేకరులకి, ఫ్రంట్ మీడియాకి, సర్పంచులకు, మాజీ సర్పంచులకు, ఎంపీటీసీ సభ్యులకి, మాజీ ఎంపీటీసీ సభ్యులకి, 18 గ్రామ పంచాయతీ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈరోజు రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం మరి వాళ్ళ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పలు సంక్షేమ పథకాలు చేపడుతూ ఉన్నాడు. మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో మరి ఆరోగ్యశ్రీ పథకం కానీ మరి ఈ విద్యా దీవెన కానీ ఈ పథకాలు చాలా చక్కగా ప్రజల్లోకి పోయి సంక్షేమ పథకాలు చేపట్టి మరి రైతే రాజులాగా రైతులకు కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉన్నాడు. మరి ఆయన మరణించిన వెంటనే మరి వాళ్ళ తనయుడు మరి పోరాటం చేసి ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేపట్టి మరి ప్రజల సాధక బాధలన్నీ తెలుసుకొని మరి ఆ బాధలు మరి నేను ఉన్నాను మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి ఒక మాట పాదయాత్రలో చెప్పి మరి ఈరోజు అధికారం చేపట్టిన వెంటనే మరి ఈ వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, ఈ సచివాలయ వ్యవస్థ కానివ్వండి, మరి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజల ముంగిటికే తీసుకొచ్చి ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పాలి. మరి రాజశేఖర రెడ్డి పాలన ఎలా ఉందో అలాగే వారి తనయుని కూడా ప్రజలకు మంచి పరిపాలన అందిస్తూ ఉన్నాడు. మరి అందులో భాగంగా ఈ ప్రజలందరూ కూడా ఆయనకు ధన్యవాదాలు తెలుపుకున్నారు. మరి అందులో భాగంగా నేను కూడా ఆయనకు ధన్యవాదాలు తెలుపుకొని ఇంకా మరెన్నో అభివృద్ధి ఉన్నత శిఖరాలు అందించి అందుకొని మరి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చేపట్టి ముందుకు పోవాలని మనసారా కోరుకుంటూ నేను ఇంతటితో ముగిస్తా ఉన్నాను. మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 72వ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకు, శ్రేయస్సులకు పేరున ధన్యవాదములు. ఈరోజు మన 72వ జయంతి మన రాజశేఖర రెడ్డి గారి జరుపుకుంటున్నామంటే ప్రతి పేదవాడికి, బడుగు బలమైన వర్గాలు, ప్రజలందరూ, ప్రతి ఒక్కరూ గుండెల్లో అతను పేరు ఈ రోజు దాచుకొని ఉన్నారు. అందువలన ఈరోజు రైతు దినోత్సవ సందర్భంగా అలాగనే మన స్వర్గీయ రాజశేఖర రెడ్డి 72వ జయంతి సందర్భంగా అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. 72వ జయంతి సందర్భంగా ఈరోజు దొనకొండలో మనం ఘన విజయంగా కేక్ కట్ చేసుకోవడం, పూలమాల వేయడం జరిగింది. ఈ పూలమాల కార్యక్రమానికి కేక్ కట్టింగ్కి మన ఊరు ఊరు నా కార్యకర్తలు, లీడర్స్, సర్పంచులు అందరూ పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు ఈ రోజు కూడా ప్రతి ఒక్కరు గుండెల్లో గూడుగట్టుకొని ఉన్నాయి. ఆయన చరపరాని ముద్రలాగా జనాలలో ఉన్నాయి కాబట్టి మనం ఆయన మర్చిపోలేక అదేవిధంగా మనం జగన్మోహన్ రెడ్డి గారు కూడా, సీఎం గారు కూడా అదే పాటలు నడుస్తూ ఆయన కూడా వాళ్ళ తండ్రిని తీసుకోకుండా ముందు పథకాలు తీసుకెళ్ళడం వల్ల మనం చాలా సంతోషంగా ఈ పండుగ లాంటి వాతావరణం చేసుకోగలుగుతున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ, దొనకొండ కార్యకర్తలకి, మండల నాయకులకి, మీడియా మిత్రులకి అందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కార్యకర్తలకి, నాయకులకి, ప్రతి ఒక్క చిన్న కార్యకర్త నుంచి పెద్ద ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
మంచి శుభదినము ఎందుకంటే మన అపర భగీరథుడు ఆరోగ్యశ్రీ ప్రదాత ఫీజు రీయింబర్స్మెంట్ ప్రతి ఒక్కరికి పేదలకు హృదయాల్లో గుండెల్లో నిద్ర పేదల దేవుడు।